ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు పాప బంధకాల్లోంచి విడిపించబడినట్లయితే, నీ కట్లు తెంచిపోయబడినట్లయితే, నీకు నాకు ఒక బాధ్యత ఉంది. ఏమిటది? ఎవరైతే నీ పాప బంధకాల్లో నుంచి విడిపించారో ఆయన కొరకు నువ్వు సాక్షిగా జీవించవలసిన వాడివై ఉన్నావు కదా. ఆయన కొరకు జీవించవలసిన వాడివై ఉన్నావు కదా. నువ్వు దేవునికి ఉపయోగపడాలని ఆశపడుతున్నట్లయితే, దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నట్లయితే, ప్రతి పాపపు కట్లు తెంచివేయబడాలి. ప్రతి పాప బంధకంలో నుంచి నువ్వు వేరు చేయబడాలి. చివరిగా, ఆ ప్రాంతంలో బానిసలు నమ్ముతూ ఉంటారు. ఆ బానిసను అమ్మకానికి పెట్టాడు యజమాని. బేరమాడేవాళ్ళు బేరమాడుతున్నారు. ఈ లోపల ఒక ధనవంతుడు వచ్చాడు. వచ్చి అతను చూశాడు. దీనస్థితిలో, హీనస్థితిలో, సంకెళ్ళ చేత బంధించబడిన ఆ బానిసను చూశాడు. యజమానితో మాట్లాడాడు, ఈ బానిసను ఎందుకు అమ్మేస్తున్నావు? ఎవరికి ఇష్టమైతే వాళ్ళు కొనుక్కుంటారు. సరే, కొనుక్కున్న తర్వాత ఏం చేస్తారు? వాళ్ళ ఇష్టం. వీడు బానిస కాబట్టి ఏ పని చెప్తాడు చేయాల్సిందే. జీవితాంతము కొన్నటువంటి వారికి పని చేసి పెట్టాల్సిందే, బానిసగా ఉండాల్సిందే. కావాలంటే కొనుక్కోండి. ఎంతకిస్తావు? రేటు చెప్పాడు. బేరం కుదిరింది. ఆ ధనవంతుడు ఆ వేళ చెల్లించాడు. తీసుకెళ్ళండి ఈ బానిసను అని చెప్పి అప్పగించాడు. బానిస ఒంటి నిండా సంకెళ్ళున్నాయి. కొన్నటువంటి వ్యక్తి అంటున్నాడు, అయ్యా, నిన్ను కొనుక్కున్నాను. అవును, చూశాను. ఎందుకు కొన్నానో తెలుసా? తెలియదు. నువ్వు సంతోషంగా ఉండాలని, నువ్వు ఆనందంగా ఉండాలని, నీ జీవితం బాగుండాలని నేను కొనుక్కున్నాను. ఆ బానిస, అంతకుముందు ఆయనకి బానిసగా ఉన్నాను, అతను కొనుక్కున్నాడు. తనకు కావలసిన విధంగా నన్ను వాడుకున్నాడు, వెట్టి చాకరీ చేయించుకున్నాడు. ఇప్పుడు మీరు కొనుక్కున్నారు, మీరు నా చేత వెట్టి చాకరీ చేయించుకుంటారు, నన్ను వాడుకుంటారు. నా బ్రతుకు ఇంతేగా? కాదయ్యా, నేను కొన్నది కారణం తెలుసా? ఏమిటి? ఇక నువ్వు బానిసగా ఉండాల్సిన అవసరం లేదు. మరి స్వతంత్రుడిగా జీవించు, సంతోషంగా జీవించు, బ్రతుకున్న మూడు నాళ్ళు ప్రశాంతంగా జీవించు. నిన్ను నేను ఈ బానిసత్వం నుంచి విడిపించేస్తున్నాను, ఈ సంఖ్యలు తెంచేస్తున్నాను, ఆనందంగా జీవించు. అదే కోరుతున్నాను. ఆ బానిస కుర్రవాడు కళ్ళల నుంచి కన్నీళ్లు జలజల రాలుతున్నప్పుడు, అయ్యా, నన్ను మీరు విడిపించారా? అవునయ్యా, ఈ బానిసత్వం ఇక నీకు అవసరం లేదయ్యా, ఇక నేను జీవించినంతకాలం సంతోషంగా జీవించవచ్చయ్యా. అయితే ఒక కోరిక కోరమంటారా? ఏంటో చెప్పు. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా బానిసగానే జీవించాను. వారుకున్న అవసరాన్ని బట్టి నన్ను వాడుకున్నారు, కానీ ఎవరు ప్రేమను చూపించలా, నా బాగును కోరుకోలా, బానిసగానే చూశారు. మొట్టమొదటిసారిగా ఒక మనిషిగా చూసిన వ్యక్తిగా మిమ్మల్ని చూస్తున్నాను, నా సంతోషాన్ని కోరుతున్న వ్యక్తిగా మిమ్మల్ని గమనిస్తున్నాను. అయితే నా కోరిక ఏమిటో చెప్పమంటారా? చెప్పయ్యా, నన్ను కొనుక్కున్నా, నన్ను విడిపించినా, మీలాంటి మంచి వ్యక్తితో జీవితాంతం నేను బ్రతికే భాగ్యాన్ని నాకు ఇస్తారా? నేను మీతోనే జీవించాలనుకుంటున్నా, మీ దగ్గరే ఉండాలనుకుంటున్నా. బానిసత్వం నుంచి విడిపించిన మీలాంటి వారికి నేను సేవ చేస్తే అది నాకు సంతోషం, అది నాకు ఆనందము, అది నాకు భాగ్యము. మీతోనే ఉండిపోతా, మీతోనే వచ్చేస్తా, నాకు ఈ అవకాశం ఇస్తారా? విడిపించబడిన వాడికి మాత్రమే తెలుసు తాను గతంలో కలిగి ఉన్న బానిసత్వం యొక్క భయంకరత్వం ఏమిటో. సహోదరా, సహోదరి, నువ్వు నీవు కలిగి ఉన్న పాపిష్టి కార్యాల నుంచి, పాపిష్టి బంధకాల నుంచి విడిపించబడినట్లయితే, పాపిష్టి వాడిగా ఉన్న నన్ను క్షమించి ఒక నూతన వ్యక్తిగా మార్చావు గనుక, నేను జీవించినంత కాలము నీతో ఉంటానయ్యా, నేను జీవించినంత కాలము నీకు సాక్షిగా జీవిస్తానయ్యా, నీ చేతిలో పనిముట్టుగా వాడబడతానయ్యా, నన్ను వాడుకో అయ్యా అని ప్రార్థన చేయటం మన కనీస ధర్మమా కాదా? పాప బంధకాల్లో నుంచి విడిపించబడిన నీవు మరి యేసయ్యకు ఉపయోగపడవద్దా? నీ శక్తి, నీ బలము, నీ జీతము, నీ ఉద్యోగము, నీ వ్యాపారంలో వచ్చే లాభము దేవుని రాజ్యం కొరకు ఉపయోగపడవద్దా? ఒక్కసారి ఆలోచించు. ఆయన ద్వారా విడిపించబడినటువంటి, విడుదల పొందుకున్నటువంటి వారందరి దగ్గర నుంచి ఆయన కోరుతున్నాడు ఏమని? ఇక మీరు నాకు రుణపడి జీవించండి, నా సాక్షులుగా జీవించండి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ప్రకటించండి. ఏ విధంగా మిమ్మలను నేను క్షమించానో అదే విధంగా ఎవరినైనా క్షమించగలనని, ఏ విధంగా మిమ్మల్ని రక్షించానో అదే విధంగా ఎవరినైనా రక్షించగలనని, నన్ను మోసుకుని వెళ్ళండి, నన్ను తీసుకుని వెళ్ళండి, నన్ను పరిచయము
చేయండి.